తెలుగుదేశం పార్టీ మాది మనది అనుకునే కమ్మ సామాజిక వర్గం ఎంత దూరం దాకా వెళ్ళిపోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే అసలు మా కమ్మ వాళ్ళు లేకపోతే మా కమ్మ వాళ్ళు ఓట్లు వేయకపోతే తెలంగాణలోని ఒక దాదాపు ముప్పై కాన్స్టిట్యూస్లలో ఫలితాలు తారుమారవుతాయి అనే దాకా కూడా వెళ్ళిపోయారు ఆ రకంగా దిగజారిపోయారు సెట్లర్స్ అయినా మరొకరైనా ఎవరైనా కూడా ఎవరికి ఓట్లు వేస్తారు ఎందుకు ఓట్లు వేస్తారు ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తే ఆ పార్టీకి ఓట్లు వేస్తారు ఆ ప్రభుత్వం పని పని బాగా పని చేయకపోతే ఓట్లు వేరు ఆ ప్రభుత్వం పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోతే ఓట్లు వేరు ఆ ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తుంటే ఓట్లు వేరు ఇందులో సెట్లర్సా నాన్ సెట్లర్సా ఇక్కడే పుట్టి పెరిగారా అన్నది అసలు అసలు పూర్తిగా ఇది ఈ ప్రస్తావన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే లోకేష్ నుంచి ప్రారంభమైంది లోకేష్ అంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటున్న లోకేష్ తెలంగాణకు సంబంధించిన మంత్రి కేటీ రామారావుకు ఫోన్ చేసి కేటీఆర్కు ఫోన్ చేసి మా ర్యాలీలకు మా ప్రదర్శనలకు మా ధర్నాలకు మా కార్యక్రమాలకు మా నిరసనలకు మీరు అడ్డు రాకండి ప్రభుత్వం అడ్డు రాకండి లేకపోతే సంథింగ్ వాట్ అనుమతించండి అనుమతించండి ఏదో ఫోన్ చేసి అప్పీల్ చేసినట్టుగా స్వయంగా కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు ఆయన స్పష్టంగా చెప్పింది కూడా ఏంటంటే కేటీఆర్ గారు ఇది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వ్యవహారం కానే కాదు రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు అది ఐటీ ఉద్యోగులు కావచ్చు లేకుంటే ఇక్కడ ఎవరైనా స్థిరపడ్డ వాళ్ళు వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రకమైన విభేదాలు సృష్టించడం ప్రజల్లో ఒక రకమైన ఒక పొల్యూట్ పొల్యూటెడ్ వాతావరణం సృష్టించడం సరైనది కాదు దీన్ని మానుకోవాలి నాకు లోకేష్ కూడా చేశాడు అటువంటి దాన్ని ప్రభుత్వం సహించేది లేదు అని స్పష్టంగా కేటీఆర్ చెప్పారు కేటీఆర్ చెప్పిన తర్వాత లోకేష్ మళ్ళీ స్పందించాడు ఢిల్లీలో ఆయన ఏమంటున్నారు లోకేష్ గారంటే అసలు మొత్తం దేశాల్లో లండన్ అమెరికా యూరప్ లేకుంటే మీకు ఇంకా అనేక ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లోని తెలుగు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం చెప్తున్నారట ఎవరికి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం చెబుతున్నారు తెలంగాణలో అంటే తెలుగు రాష్ట్రాల్లో సంఘీభావం చెబితే తప్పేమిటి పైగా మేము ఎక్కడ శాంతి భద్రతల సమస్యలో కూడా మేము వెళ్ళడం లేదని ఆయన కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారు అసలు ఈ సెట్లర్లా ఇష్యూ ఎందుకు వచ్చింది అట్లాగే ఈ ఐటీ ఉద్యోగులేమో ఏది అసలు చంద్రబాబు నాయుడు లేకపోతే ఐటీ లేదు అనే ఒక భావనలో వాళ్ళు ఎందుకున్నారు అట్లా నిరసన చే చేస్తున్న వాళ్ళు కానీ రాజమండ్రి దాకా ర్యాలీగా వెళ్ళిన వాళ్ళు కానీ అసలు కమ్మ సామాజిక వర్గం కాకుండా అందులో ఎవరైనా నా కమ్మ వాళ్ళు కూడా ఉన్నారా అది అది ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే నేనేం చెప్పాల్సికున్నానంటే కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వాళ్ళు ఒక స్టాండ్ పైన ఉన్నారు అంటే ఒక వైఖరితో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర విడిపోయిన నాటి నుంచి కూడా అదే స్టాండ్తో ఉన్నారు రాష్ట్రం విడిపోయింది అంటే భౌగోళికంగా విడిపోయింది తప్ప మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడి వాళ్ళే తెలంగాణ వాళ్ళే అని కూడా వాళ్ళు అటువంటి సామరస్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ రకమైన వాతావరణాన్ని కూడా కొనసాగిస్తున్నారు ఈ మధ్యలో వచ్చిన సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం పట్ల చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేకుంటే ఆయనకు సంఘీభావం చెప్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే కమ్మ సామాజిక వర్గమే మిగతా వాళ్ళు ఎవరు మనకు పెద్దగా కనిపిస్తున్న దాఖలా లేవు దానికి లోకేష్ మాటలే మనకు అర్థం పడుతున్నాయి లోకేష్ గారు ఏమంటున్నారు మొత్తం దేశ వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడుతున్నారు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి వాళ్ళు సాల్డనట్టి ప్రకటిస్తున్నారని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఇంతకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నాయకుడా లేకుంటే జాతీయ నాయకుడా లేకుంటే అంతర్జాతీయ నాయకుడా మనకు తెలియదు అంటే లోకేష్ గారి మాటల్ని బట్టయితే ఆయన ప్రపంచ నాయకుడు అంటే ఇన్ని పైగా ఆహా ఆయన చెప్పిన దానిలో కూడా ఒక కాంట్రాడిక్టర్ ఉంది అంటే నాకు అనిపిస్తుంది కాంట్రాడిక్టర్ అంటే వైరుధ్యం ఏంటంటే లండన్లో కానీ అమెరికాలో కానీ చోట కానీ ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్క ఎక్క ఎంతో కాలంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఉద్యోగాల రీత్యా పోయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారీ వ్యాపారాల రీత్యా పోయిన వాళ్ళు ఉన్నారు రకరకాల వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో వాళ్ళు కూడా ఉండొచ్చు నేను నేను కాదనట్లేదు బట్ అంటే వాళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గమేనా అన్నది నా ప్రశ్న ఎక్కడైతే ఎవరైతే ఈ రకంగా యూరప్లో కానీ అమెరికాలో కానీ చోట కానీ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సంఘీభావం చెప్తున్న వాళ్ళు కానీ ఒక్క సామాజిక వర్గం వాళ్ళే మనకు వేరే సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నట్టుగా మనకేమీ కనిపించదు నేను మీకు ఒక ఆసక్తికరమైన వీడియో ఒకటి చూపిస్తాను ఈ వీడియోలో ఆమె ప్రకాశం జిల్లాకు సంబంధించిన మహిళ బట్ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటు చేర్చుకొని ఇక్కడే ఉంటున్నారు సో ఆమె మాటల్ని మనం విందాం అంటే ఆమె ఏమంటుందని ఒకసారి వింటే మనకు అర్థమవుతుంది అంటే సెట్లర్ల మనోభావం ఏమిటి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా సరే హైదరాబాద్కు వచ్చి ఏ రంగంలో పనిచేయడానికైనా సరే ఏ వ్యాపారం కోసమైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న స్థిరపడ్డ వాళ్ళలో ఏ రకమైన వాళ్ళ మనోభావాలు ఉన్నాయనే దానికి ఈ మహిళ చెప్తున్నదే మనకు అర్థమవుతుంది వాడే చేయాలి మాది తెలంగాణనే ఇక్కడేగా మాకు ఓట్లు అన్ని ఇక్కడే ఉంది కావాలని మా కేసీఆర్ మా తెలంగాణ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం కానీ వేరేది ఏమీ లేదు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ పెట్టే పథకాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేవు పథకాలు అలాంటి పథకాలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ తెలంగాణలో అలాంటి ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఈమె ప్రకాశం జిల్లాకు సంబంధించిన మహిళ సరే ఆమె కుటుంబంతో పాటు మన హైదరాబాద్లో నివసిస్తోంది సరే ఒక ఛానల్ వాళ్ళు కొంతమంది సెట్టర్సు లేదా కోస్తా ఆంధ్ర ప్రాంతం చూసిన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి కానీ లేకపోతే హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల గురించి కానీ అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు ఆమె చాలా స్పష్టంగా చెప్తోంది మేము ఇక్కడ ఉంటున్నాము మా ఓట్లు ఇక్కడే ఉన్నాయి మేము కేసీఆర్కి ఓట్లు వేస్తాము అని ఆమె చెప్తున్నారు ఆమె అభిప్రాయాన్ని మనము ఈ సెట్లర్స్ ఎవరైతే అంటే ఇరవై ఐదు ముప్పై కాన్స్టిట్యూషన్లలో ప్రభావితం చేస్తారు గెలుపూటంలో తారుమారు చేస్తారని ఎవరైతే కొంతమంది వాదిస్తున్నారో కమ్మ సామాజిక వర్గం వాదిస్తోందో మరి దానికి భిన్నంగా ఈ మహిళ చెప్తోంది మనం దేన్ని నమ్మాలి ఇప్పుడు మహిళలు ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళు ప వాళ్ళకు తెలుసు వాళ్ళు తెలంగాణ గాలి పీల్చుతున్నారు వాళ్ళు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు వాళ్ళు కేసీఆర్ పరిపాలన ఉన్నారు అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి హైదరాబాద్లో ఐటీ రంగంలోనో ఇతర రంగాల్లోనో పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్ కావచ్చు లేకుంటే పోనీ తెలంగాణలో స్థిరపడ్డ వాళ్ళు కోస్తాంధ్ర లేదా కోస్తాంధ్ర పర్టికులర్గా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇటువంటి జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు వాళ్లకు డబల్ ఒట్లున్నాయి ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించింది అందువల్లనే జగన్ ప్రభుత్వం గుర్తించిన కారణంగానే ఇక్కడ అంటే ఎవరైతే ఇక్కడ ఈ ఈ ఐటీలోనో ఇంకో చోట పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నికల సమయాల్లో అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు తమ జిల్లాలకు తమ కాన్షియస్కి వెళ్ళి అంటే అక్కడ కూడా ఓటు ఉంటుంది దీన్ని ఐడెంటిఫై చేసి అంటే ఈ దీనికి సంబంధించి ఒక మెకానిజం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబాన్ని టచ్ చేసినప్పుడు ఫలానా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఫలానా వై జెడ్ ఇక్కడ లేరు అంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఫలానా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఓటు ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది మరి ఇక్కడ ఉందా ఇక్కడ ఉంది సో తీసేశారు అటు అట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఇరవై రెండు లక్షలకు పైగా ఓట్లను తొలగించారు తొలగించడం అనేది అది న్యాయ సమ్మతమైంది చట్టబద్ధమైంది కూడా ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు చోట్ల ఉండడానికి ఓటు ఉండడానికి వీలు లేదు రెండు రాష్ట్రాల్లో అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అని నేను ఎందుకు పట్టుకలు చెప్తున్నానంటే వీళ్ళు తమ చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడుకు ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేస్తారు అందువల్ల ఓట్లు తీసేసిన వాళ్ళలో కమ్మ సామాజిక వర్గం ఒకటే ఉందని అనుకోవట్లేదు మిగతా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నవాళ్ళు వాళ్ళు తెలంగాణలో కూడా ఓటు ఉన్నట్టుగా ధృవీకరించుకున్నప్పుడు అట్లా దాదాపు ఇరవై రెండు లక్షలకు పైగా ఓ ఓటర్స్ ఉన్నారని గుర్తించి వాళ్లను తొలగించారు జాబితా నుంచి దీనిపైన ఆ మధ్య అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులోనే దీనిపైన కొంత చర్చ జరిగింది అంటే తమ ఓట్లను తీసేస్తున్నారు అది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చేశారు లేకుంటే దానిపైన బాగా పెద్ద ఎత్తున గొడవ చేయడానికి ప్రయత్నించారు కిట్టుకు అంటే ఇది సమస్య ఇది చాలామందికి అర్థం కాదు తెలియదు కూడా అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్లో ఐటీ రంగం అనేది చంద్రబాబు నాయుడు సృష్టించింది కాదు ఇది తేలిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లాగే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో ఐటీ రంగం ఇక్కడ ఏమంట ఇక్కడ పురుడు పోసుకుంది అనవచ్చు ఇక్కడ పుట్టింది అనొచ్చు ఆ తర్వాత విస్తరించి పోయింది కానీ కొంత చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ లేదు అని అనట్లేదు ఆయన ఐటీ రంగం పైన ఫోకస్ పెట్టడం కానీ లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఐ మీన్ ఏమంటాం వాటిని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా కొంత ఫోకస్ పెట్టడం కానీ ఇదంతా మనం చూసాం దాన్ని ఎవరు కాదనట్లేదు కానీ హైదరాబాద్లో ఐటీ రంగంలోనో సాఫ్ట్వేర్ రంగంలోనో ఇంకొక రంగంలోనో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే తామే అరెస్ట్ అయినట్టుగా బాధపడిపోయి తామే జైల్లో ఉన్నట్టుగా బాధపడిపోయి తామే ఊచలు లెక్క పెడుతున్నట్టుగా బాధపడిపోయి తామే జైల్లో మగ్గిపోతున్నట్టు జైల్లో కుంగిపోతున్నట్టుగా బాధపడిపోయిన బాధపడిపోతున్న సామాజిక వర్గం మధ్యలో ఏం చేస్తుందంటే కేసీఆర్ను ఇరకాటం పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కేసీఆర్ ఇటువంటి ఈ చిన్న చితక ఈ ట్రిక్కులకు చిన్న చిన్న ఈ మంత్రాలకు జరిసే రకం కాదు ఆయనకు విరుగుడు కూడా తెలుసు అందువల్ల కేటీఆర్ చాలా స్పష్టంగా ఇక్కడ ఇటువంటి వ్యవహారాలు చేయడానికి వీల్లేదని తేల్చి పారేశారు థ్యాంక్ యూ వెరీ మచ్